చిట్టి నేస్తాలకి స్వాగతం. యోగి వేమన చెప్పినట్టు చీమ సిద్ధజ్ఞాని, కోడి కాలజ్ఞాని, కుక్క సుజ్ఞాని, పంది పరమజ్ఞాని, మానవుడే అజ్ఞాని అని ఎన్ని అవంతరాలు అడ్డంకులు వచ్చినా ఆహారం నిల్వ చేసుకునే జ్ఞానాన్ని మర్చిపోదు చీమ. పంచదార ఇసుక కలిసిన్నా వాటిలో పంచదారను మాత్రమే తీసుకుంటుంది చీమ. అందుకే అది సిద్ధజ్ఞాని. క్రమం తప్పక వేకోజామునే కూసి కాలాన్ని తెలియజేస్తుంది కోడి. అందుకే అది కాలజ్ఞాని. దొంగ ఎవరో దొరెవరో వాసనతోనే పసిగడుతుంది కుక్క. అందుకే అది సుజ్ఞాని. బురదలోనే ఉంటూ బురదలోనే జీవిస్తూ ఇది సహ్యము ఇది అసహ్యము అని తేడా చూడకుండా అన్నిటినీ తింటూ అంతా ఒక్కటే అన్న పరమసత్యాన్ని తెలియజేస్తుంది పంది. అందుకే అది పరమజ్ఞాని. కానీ ఎన్ని చదువులు చదివినా ఎంత అధికారంలో ఉన్నా అన్నీ తెలిసిన మానవుడు మాత్రం అజ్ఞానంలోనే ఉండిపోతున్నాడు. అందుకే మానవుడే అజ్ఞాని అన్నాడు యోగి వేమన. ఎన్ని చదువులు చదివినా ఆ చదువు పాఠాలు మన విజ్ఞానానికి పనికి వస్తాయి. ఆ విజ్ఞానం మన జీవనోపాధికి పనికి వస్తుంది. కానీ పెద్దలు చెప్పే జీవిత పాఠాల ద్వారా జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం జీవితానికి పనికి వస్తుంది. జీవనం వేరు, జీవితం వేరు. జీవనానికి విజ్ఞానం ఉంటే సరిపోతుంది. కానీ జీవించడానికి మాత్రం జ్ఞానం అవసరం. అలాంటి జ్ఞానం సంపాదించాలంటే మనం చేయాల్సింది పెద్దల మాటలు వినడమే. ఎందరో మహానుభావులు ఎన్నో రకాల మాటలను మన ముందుంచారు. కానీ మనం వాటిని అనుసరించకుండా అవివేకంగా అజ్ఞానంలోనే ఉండిపోతున్నాం. ఉదాహరణకి ఒక చిన్న కథ. ఒక గురువుగారి దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చి, "గురువుగారు, మాకు వజ్రాలు వైడూర్యాలు కావాలి. దానికోసం మేమేం చేయాలి? ఏం చేస్తే మాకు వజ్రాలు వైడూర్యాలు దొరుకుతాయి?" అని అడిగారు. అప్పుడు గురువుగారు వారిద్దరికీ 2 సంచులు 2 గుర్రాలను ఇచ్చి, "మీరు ఈ అడవి గుండా ప్రయాణిస్తూ మీకు దారిలో కనిపించిన ప్రతి రాయిని సంచిలో వేసుకుంటూ ముందుకెళ్ళండి" అని చెప్పాడు. అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆ సంచుల్ని తీసుకొని ఆ గుర్రాల మీద ప్రయాణం మొదలుపెట్టారు. అయితే అందులో ఒక వ్యక్తి ఏమో గురువుగారు చెప్పినట్టు దారిలో ఏ రాయి కనపడినా గుర్రం దిగి సంచిలో రాయి వేసుకొని మళ్ళీ గుర్రం పైకెక్కి ప్రయాణించసాగాడు. ఇక 2వ వ్యక్తి ఏమో రాయి కనిపించిన ప్రతిసారి గుర్రం దిగడం ఎక్కడం కష్టమని భావించి కనిపించిన రాళ్లను చూసి చూడనట్టుగా అక్కడక్కడ మాత్రం కొన్ని రాళ్లను సంచిలో వేసుకుంటూ వెళ్ళిపోయాడు. చివరకు వాళ్ళ ప్రయాణం ముగిసాక వాళ్ళ సంచిలో చూసుకుంటే దారిలో కనిపించిన ప్రతి రాయిని సంచిలో వేసుకున్న 1వ వ్యక్తి సంచిలో రాళ్ళన్నీ రత్నాలుగా మారాయి. ఇక 2వ వ్యక్తి సంచిలో ఉన్న రాళ్ళు మాత్రం రాళ్లలాగానే ఉండిపోయాయి. అంటే గురువుగారు చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి దగ్గరేమో రాళ్ళు రత్నాలుగా మారాయి. గురువుగారు చెప్పిన మాటలు పట్టించుకోకుండా ఉన్న వ్యక్తి దగ్గరేమో రాళ్ళు రాళ్ళలాగానే మిగిలిపోయాయి. విన్నారుగా, ఇలాగే మనం కూడా పెద్దలు చెప్పిన మాటలు పట్టించుకోకుండా పోతే అవి రాళ్ళలాగానే మిగిలిపోతాయి. అలా కాకుండా అవి గుర్తుపెట్టుకొని అవి మన జీవితానికి అన్వయించుకుంటే ఆ మాటలు వజ్రాల కంటే విలువైనవిగా మారుతాయి. అందుకే అంటారు, పెద్దల మాట చద్దిమూట అని. మనం అడవిలో ఉన్నా మనకు అవసరమయ్యేది చద్దిమూటే కానీ వజ్రాల మూట కాదు. అంటే మనకు జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు వాటిని తట్టుకొని అధిగమించాలంటే మనకు కావాల్సింది పెద్దలు చెప్పిన జీవిత పాఠాలే కానీ డబ్బుల మూటలు కాదు. ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా, అంటే మాటల రూపంలో, పాటల రూపంలో, పద్యాల రూపంలో, కథల రూపంలో మనం ముందుంచారు. అలాంటి వాటిని మనం సాధ్యమైనంత వరకు సద్వినియోగపరచుకొని మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని ఆశిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ మాటల గురించి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.